వీక్షక బాంధవులందరికీ కూడా ద్వితీయ రోజు ఈరోజు ఈరోజు బ్రహ్మచారిణీ దేవిని మనం పూజించే రోజు ఈరోజు ఉదయాన్నే నవవర్ణ మంత్రంతో మనమందరు కూడా చక్కగా ఈ నవవర్ణ మంత్రాన్ని జపించి మన జీవితంలో పూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. మీ ముందు ఒక గ్లాస్ నీరు మరియు చక్కగా ఒక ఉద్ధరణ పెట్టుకోండి మరియు నిమ్మరసం తేనె కలిపి ఉంచుకోండి. ముందుగా నీరు ఒక స్పూన్ నీరు చేతులకు వేసుకోండి. నమః గంగాయై నమః. గంగాదేవిని స్మరించి నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. మరొక స్పూన్ నీరు అంటే ఉద్ధరణ నీరు చేతిలో వేసుకొని ఓం విష్ణుమాయే స్వాహ, ఓం విష్ణుమాయే స్వాహ, ఓం విష్ణుమాయే స్వాహ మూడుసార్లు విష్ణుమాయే విష్ణుమాయే అంటూ చక్కగా మూడుసార్లు స్వీకరించండి. ఓం నవదుర్గాయే నమః అంటూ ఒక ఉద్ధరణ నీళ్లు దిగుకి వదిలేయండి. చాలు. ఇక ఈరోజు మనం అందరూ కూడా చక్కగా ధ్యానం చేసే సమయం. ఇక ధ్యానం చేద్దాము. ధ్యానం చేసిన తర్వాత మీరు ఎప్పుడే కానీ ధ్యానం పూర్తి అయిన తర్వాత మీకు ఇంకా కాలావకాశం ఉంది అంటే సహస్రనామం పారాయణం చేసుకోండి. లలితా సహస్రనామం లేదంటే ధ్యానం ప్రారంభిద్దాం. ముందుగా ప్రాణాయామం చేయాలి. చక్కగా ప్రాణాయామం 9 సార్లు ఎడంవైపు ఊపిరి పీల్చుకొని కుడివైపు ముక్కులో నుంచి వదిలేయాలి. అంటే ఎడంవైపు ఈ మక చూడండి, మీరు ఎప్పుడు కూడా ఈ చూపుడు వేలిని ఇలా పెట్టి ఈ ఒక ముద్ర వేసుకోండి. చూపుడు వేలిని ఇలా పెట్టి ఈ ముద్ర, దీన్ని హృదయ ముద్ర అంటాం. ఈ హృదయ ముద్రతో మనము ఈ ఒక శ్వాసని శుద్ధి చేసుకోవచ్చు. హృదయ ముద్ర చాలా పవర్ఫుల్. తర్వాత ధ్యానం చేసేటప్పుడు చిన్మయ ముద్రకు వచ్చేయచ్చు. హృదయ ముద్రతో ఇలా చేసుకోవాలి. ప్రారంభించండి. హృదయ ముద్ర, హృదయ ముద్ర వేసుకొని కళ్ళు మూసుకోండి. ఇక మీరు ప్రాణాయామం చేసుకోవాలి. కుడివైపు బొటన వేళ్ళతో లాక్ చేసుకోండి ముక్కుని. ఎడంవైపు నుంచి మనసులోనే ఓంకారం చెప్పుకుంటూ ధ్యానం చేస్తూ ఓంకార మంత్రాన్ని స్మరిస్తూ లోపలికి అలాగే ఊపిరిని లాగండి. నిదానంగా కుడివైపు వదిలేయండి. మళ్ళీ ఎడంవైపు లాగండి, కుడివైపు వదిలేయండి. మళ్ళీ ఎడంవైపు నిదానంగా ఊపిరిని పీల్చుకోండి, కుడివైపు వదిలేయండి. మళ్ళీ ఎడంవైపు నిదానంగా లాగండి, కుడివైపు వదిలేయండి. మళ్ళీ ఎడంవైపు నిదానంగా ఆ ఒక ఊపిరి పీల్చుకోండి, కుడివైపు నిదానంగా వదిలేయండి. ఎడంవైపు మళ్ళీ నిదానంగా లాగండి, కుడివైపు వదిలేయండి. మళ్ళీ ఎడంవైపు నిదానంగా ఊపిరి పీల్చుకోండి, మళ్ళీ కుడివైపు వదిలేయాలి. మళ్ళీ ఎడంవైపు దీర్ఘంగా పీల్చుకోండి, కుడివైపు వదిలేయండి. ఇక మీరు నార్మల్గా వచ్చేయండి ఆసనానికి. చక్కగా చిన్మయ ముద్ర వేసుకొని కూర్చోండి. ఇక ముందుగా నవవర్ణ మంత్రాన్ని నేను ప్రారంభిస్తాను, జపిస్తాను. తదుపరి మధ్యలో బ్రహ్మచారిణితో కలిపి ఇంకా 4 అమ్మవార్లు మంత్రాలు వస్తాయి. వాటిని కూడా పరిపూర్ణంగా జపించి ఈరోజు అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఆఖరిలో చక్కగా మీరందరూ కూడా జపం అయిన తర్వాత మళ్ళీ విష్ణుమాయే నమః అంటూ 3 ఉద్ధరణ నీరు స్వీకరించి తదుపరి ఈరోజు నిమ్మరసం తేనె స్వీకరించిన తర్వాతే మన ధ్యానము పూర్తి అవుతుంది. జాగ్రత్తగా మీరందరూ కూడా చక్కగా ఇక మీ ఏకాగ్రత పరిపూర్ణంగా శ్వాసపైన ధ్యాస పెట్టాలి. నిదానంగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా కళ్ళు మూసుకోండి. వల్లంతా ప్రశాంతంగా ఫ్రీగా వదిలేయండి.
ప్రశాంతంగా కూర్చోండి, చిన్మయ ముద్ర వేసుకోండి, మీ మనసులో అమ్మవారిని స్మరించండి, గురుబ్రహ్మ గురువిష్ణు గురువుని స్మరించండి, అమ్మా నాన్నని స్మరించండి, ఇక మీ హృదయంలో అమ్మవారిని స్థాపన చేసుకోండి. స్థాపించి మంత్రాన్ని ప్రారంభించండి. ఓం హైం రీం క్లీం చాముండాయై నమః. 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 ఓం
ह्रीं ह्रीं क्लीं चामुण्डायै नमः। ॐ 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 ह्रीं ह्रीं क्लीं
चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ हैं ह्रीं क्लीं चामुंडायै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ
ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ
ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ
ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ ब्रह्मचारिण्यै नमः। ॐ आर्यायै 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 नमः।
ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ आर्यायै नमः। ॐ मायायै 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 नमः। ॐ
ॐ मायायै नमः। 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 ॐ मायायै नमः।
ॐ मायायै नमः ॐ विजयायै 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 नमः
ओम विजयायै नमः। 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 ओम ह्रीं कुमारी दुर्गायै 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 नमः।
ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः।
ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ॐ ह्रीं कुमारी दुर्गायै नमः। ఇంకా చక్కగా ధ్యానం చేసుకున్నాము. రెండు చేతులు ఇలా స్పర్శ చేయండి. కళ్ళు మూసుకొని నిదానంగానే కళ్ళు మూసుకొనే ఉండండి. కళ్ళు తీయకుండానే మీరు కుడి చేయి ఎడం చేయి చక్కగా రుద్దుకోవాలి. ఇలా రుద్ది 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 ఓం నమశ్చాముండాయ నమః మన నవవర్ణ మంత్రాన్ని జపిస్తూ దాంతోపాటు ఒకసారి కళ్ళకిలా ఒత్తుకోవాలి. ఆ వేడి కళ్ళకి తగలాలి. ఇక నిదానంగా కళ్ళు తీయచ్చు. మీ రెండు చేతులను ఒకసారి ఇలా చూసుకోండి. ఇక మూడు ఉద్దరణ నీరు స్వీకరించండి. ముందున్న నీరుని స్వీకరించాలి. ఓం నమశ్చాముండాయ నమః. ఓం విష్ణుమాయే స్వాహ. ఓం విష్ణుమాయే స్వాహ. విష్ణుమాయే స్వాహ. మూడుసార్లు స్వీకరించండి. ఇక నిమ్మరసం మరియు తేనె వీటిని మిశ్రణం చేసినది ప్రసాదంగా తీసుకోండి. ఇక మీరు ఈరోజు ధ్యానం పూర్తి అయింది. మళ్ళీ రేపటి ధ్యానంలో మనం కలుసుకుందాం. ఇక ఏం జరుగుతుంది చూడాలి కదా మీరంతా కూడా. ఇక ఓంకార కార్యక్రమంలో కలుసుకుందాము. తదుపరి రేపు పొద్దున్నే 6:30 మనము ఇదే ఒక ధ్యాన వ్యవస్థలో కూర్చుతాం. ప్రతిరోజు 6:30 నుంచి 7:55 వరకు మీరు మౌన ధ్యానం చేసుకోవాలి. మీ మంత్రం మీకు మాత్రమే వినబడేలా మీరు ధ్యానం చేయండి, లేదో మౌనంగా ధ్యానం చేయండి. ఎవరితో మాట్లాడకండి,
ఎవ్వరి శబ్దాన్ని వినకండి, ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో మగ్నలవ్వండి. ఇంట్లో టీవీ మొత్తం అన్నీ ఆఫ్ చేసి పెట్టండి, అన్నీ ఆఫ్ చేసేయండి. ఆ ధ్యానం మీ పూర్తి కంప్లీట్, మీ ధ్యానము ముగిసే వరకు మీ మనసు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, ఎక్కడ ప్రయాణం చేయకూడదు, ఎటువంటి శబ్దాలు డిస్టర్బెన్స్ చేయకూడదు. అలా ఈ ధ్యానాన్ని పూర్తి చేసుకోండి ప్రతిరోజు. ఇలాగే రెండో రోజు పూర్తి అయ్యింది, మళ్ళీ రేపు ఉదయం ఇదే గురుతత్వంలో కలుసుకుందాం. ప్రజెంట్ ఓంకారంలో ఒకరినొకరు చూసుకుందాం. బ్రహ్మోస్మి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖాగణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం, అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి, వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు, వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి సపోర్ట్కి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.